Welcome to Current Affairs Discussion. Today, we are going to discuss July 3rd to July 8th, Part 3 Current Affairs. Moving to 21st question, right? In 21st question, ఒక స్పేస్ ఏజెన్సీ న్యూస్లో ఉంది. దట్ స్పేస్ ఏజెన్సీ నేమ్ జెక్సా. వీళ్ళు H3 లాంచ్ వెహికల్ ఈ రాకెట్ని యూజ్ చేసి ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి సెండ్ చేశారు, LEOలోకి సక్సెస్ఫుల్లీ ప్లేస్ చేశారు. ఈ శాటిలైట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఎర్త్ అబ్జర్వేషను, అండ్ ఫ్రమ్ దట్ టు కలెక్ట్ డేటా ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్. ఎక్కువగా డిజాస్టర్స్ జపాన్లో వస్తూ ఉంటాయి, సునామీస్ అని, న్యాచురల్ క్యాలమిటీస్, ఫ్లడ్స్ ఇలాంటివన్నీ కూడా. సో వాటి లాసెస్ని మినిమైజ్ చేయడం, దానివల్ల వచ్చే లాసెస్ని మినిమైజ్ చేయడం, అండ్ ఇన్ కేస్ డిజాస్టర్స్ కన్నా హ్యాపెండ్ అయితే ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి కైండ్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆల్ దోస్ థింగ్స్ గురించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఈ శాటిలైట్ యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వన్ మోర్ పర్పస్ ఈస్ మ్యాప్ మేకింగ్. బెటర్గా మ్యాప్స్ మేకింగ్ చేయడానికి కూడా మన ఇండియాలో ఎలాగైతే గూగుల్ మ్యాప్స్ని వాడుతున్నామో, మన గూగుల్ మ్యాప్స్ యాక్చువల్గా అమెరికా వాళ్ళది, జీపీఎస్ సిస్టమ్. మన వాట్ వి కాల్ ఇస్రో కూడా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేస్తోంది, ఇంకా అది ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అలానే మేబీ జపాన్ వాళ్ళు బెటర్ మ్యాప్ మేకింగ్ కోసము ఈ శాటిలైట్ యూస్ఫుల్ అయ్యే విధంగా, అండ్ H3 లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ శాటిలైట్ అంటే Daichi 4. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ శాటిలైట్ సెండ్ చేయడానికి యూజ్ చేసిన రాకెట్ H3 వెహికల్. ఈ H3 రాకెట్ని జెక్సా ఇంకొక జపనీస్ కంపెనీ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్తో కలిపి డెవలప్ చేసింది. దట్స్ ఆల్ అబౌట్ 21st క్వశ్చన్. ఒక స్పేస్ ఏజెన్సీ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ని సెండ్ చేశారు, H3 లాంచ్ వెహికల్ని యూజ్ చేసి, అండ్ దట్ ఈస్ జెక్సా, అండ్ ద నేమ్ ఆఫ్ శాటిలైట్ ఈస్ Daichi 4. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. 22nd క్వశ్చన్, అపాయింట్మెంట్. మన ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ వచ్చారు. సో ట్రై సర్వీసెస్ 3 ఉంటాయి మనకి, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఇక్కడ ఆర్మీ చీఫ్ కొత్త న్యూ చీఫ్ వచ్చారు, ఎవన్ రీప్లేస్ చేస్తూ. ఎన్నో చీఫ్ అంటే 30th చీఫ్, 30th చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. పర్సనాలిటీ నేము ఉపేంద్ర ద్వివేది. ఓకే, ఉపేంద్ర ద్వివేది. ఇట్ మీన్స్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీప్లేసింగ్ మనోజ్ పాండే, జనరల్ మనోజ్ పాండే. ఓకే, ఆయన 2022లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పొజిషన్ తీసుకున్నారు. వెరాస్ నా 2024 ఆయన టెన్యూర్ కంప్లీట్ అయింది విత్ దిస్ జూన్ 30th. సో కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పేరు ఉపేంద్ర ద్వివేది. ప్రెజెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారు, అండ్ దిస్ July 1st నుంచి కొత్త ఆర్మీ చీఫ్, 30th ఆర్మీ చీఫ్, రైట్. అండ్ ఇప్పుడు ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ప్లేస్లోకి ఇంకొక పర్సన్ వచ్చారు, ఆయన పేరు, యూ కెన్ సీ దట్ పర్సనాలిటీ నేమ్ ఆల్సో, ఈజ్ సింప్లీ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి. ప్రజెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్, 30th చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నేము ఉపేంద్ర ద్వివేది, ఉపేంద్ర, దట్స్ బెటర్. రీప్లేసింగ్ మనోజ్ పాండే, అండ్ ప్రజెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 23rd. ఇక్కడ కూడా అపాయింట్మెంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్కి కొత్త చైర్మన్ వచ్చారు. ఆ పర్సనాలిటీ ఎవరు అంటే రవి అగర్వాల్, న్యూ చైర్మన్ ఆఫ్ CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్కి న్యూ చైర్మన్ రవి అగర్వాల్, రీప్లేసింగ్ నితిన్ గుప్తా. ఓకే, నితిన్ గుప్తా CBDTలో ఒక చైర్మన్తో పాటు 6 మెంబర్స్ ఆఫ్ స్పెషల్ సెక్రటరీ ర్యాంక్ హోల్డర్స్ కూడా ఉంటారు. రిమెంబర్ ద కౌంట్ ఆల్సో. ఓకే, CBDT ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, న్యూ చైర్మన్ రవి అగర్వాల్ సక్సీడింగ్ నితిన్ గుప్తా. అండ్ ఇన్ CBDTలో చైర్మన్తో పాటు 6 స్పెషల్ సెక్రటరీ ర్యాంక్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు 24th క్వశ్చన్. 24th క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, వరల్డ్లో ఏ కంట్రీస్కి ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఎక్కువ వచ్చాయి. ఇన్వర్డ్ రెమిటెన్సెస్, యాక్చువల్గా రెమిటెన్సెస్ ఇన్వర్డ్, అవుట్వర్డ్. ఓకే,
ఇన్వర్డ్ అంటే ఇప్పుడు సపోజ్ మన కంట్రీ తీసుకుంటే అదర్ కంట్రీస్లో ఉన్న మన ఇండియన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారో, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ నుంచి ఇక్కడికి మనీ పంపితే అది ఇన్వర్డ్ రెమిటెన్స్ అవుతుంది. అలా కాకుండా మన ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి మనీ సెండ్ చేస్తే అది అవుట్వర్డ్ రెమిటెన్స్ అవుతుంది. ఓకే రైట్. ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో ఏ కంట్రీ టాప్లో ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, ఎవరి రిపోర్టు? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్. వాట్ వాజ్ ద రెమిటెన్స్ వాల్యూ రిసీవ్డ్ బై ఇండియా ఇన్ 2023 లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్స్ రిపోర్ట్ రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2024 ఇండియాకు వచ్చినటువంటి ఇన్వర్డ్ రెమిటెన్స్ ఎంత అంటే $120 బిలియన్. వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక కంట్రీ యొక్క ఇన్వర్డ్ రెమిటెన్సెస్ $100 బిలియన్ మార్క్ని క్రాస్ చేయడం ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ. యా, టాప్ కంట్రీస్ చూస్తే ఇండియా, తర్వాత మెక్సికో ఉంది, దెన్ చైనా ఉంది. ఓకే, ఇండియా, మెక్సికో, చైనా. ఇండియాకైతే $120 బిలియన్ వస్తే, మెక్సికో $60 బిలియన్ ఇన్ఫ్యాక్ట్, చైనా ఆల్మోస్ $50 బిలియన్ లైక్ దట్. ఇలా టాప్ 3 కంట్రీస్. ఓకే, సో ఇండియా, మెక్సికో, చైనా టాప్ 3 ఇన్వర్డ్ రెమిటెన్స్ వచ్చినటువంటి కంట్రీస్. మన ఇండియాకి వచ్చిన నెంబర్ అయితే $120 బిలియన్. అది 23 నెంబర్తో కంపేర్ చేస్తే 7.5% గ్రోత్. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దిస్ ఇయర్ 24లో 3.7% గ్రో అయ్యి $124 బిలియన్, 2025లో 4% గ్రో అయ్యి $129 బిలియన్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్. అండ్ ఏ కంట్రీ నుంచి ఇండియాకి ఎక్కువ ఇన్వర్ట్ రెమిటెన్సెస్ వచ్చాయంటే అమెరికా, సెకండ్ ప్లేస్లో యూఏఈ ఉంది. ఓకే, ఫిల్ ఒకటి ఇయర్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అకౌంటెడ్ ఫర్ 18%. అంటే ఆ $120 బిలియన్లో దాదాపు 18% యూఏఈ నుంచి వచ్చాయి రెమిటెన్స్. ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ద ఇండియాస్ రెమిటెన్స్ ఆఫ్టర్ అమెరికా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంకు, వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్, అజయ్ బంక ప్రెసెంట్ ప్రెసిడెంట్, వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టు మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాకి వచ్చిన రెమిటెన్స్ 2023లో $120 బిలియన్. మనం టాప్లో ఉన్నాం. ఓకే రైట్. అండ్ ఏ కంట్రీ నుంచి ఎక్కువగా రెమిటెన్సెస్ మనకు వచ్చాయంటే అమెరికా, సెకండ్ ప్లేస్లో యూఏఈ ఉంది. ఓకే, నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్. నేమ్ ద పోర్టల్ దట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మోస్పి టు ప్రొవైడ్ రియల్ టైమ్ డేటా టు ప్లానర్స్, పాలసీ మేకర్స్, రీసెర్చర్స్ అండ్ ఈవెన్ జనరల్ పబ్లిక్ లైక్ యూ అండ్ మీ. సో మన ఇండియాలో ఉన్న రీసెర్చర్స్కి, పాలసీ మేకర్స్కి అండ్ ప్లానింగ్ చేసే గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ జనరల్ పబ్లిక్, మీరు, నేను, మనలాంటి వాళ్ళకు కూడా మన ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి, ఇండియన్ బౌండరీకి సంబంధించి ఏవైనా సరే స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, డేటా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సెన్సెస్ కానీ, లైక్ ఫీమేల్స్, మేల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయిడ్ పీపుల్, లిటరసీ రేట్, దట్స్ వాట్ లిటరసీ రేట్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, ఆ డేటా మొత్తాన్ని ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మేనేజ్మెంట్ చేయడానికి ఒక పోర్టల్ని డెవలప్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఆ పోర్టల్ నేమ్ ఏంటంటే ఈ సంఖ్యకి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఈ సంఖ్యకి. ఓకే, ఏ మినిస్ట్రీ? మోస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రీసెంట్గా ఈ ఇండియాలో స్టాటిస్టిక్స్ డేటాను మెయింటైన్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక వెబ్సైట్ పోర్టల్ ఈ సంఖ్యకి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఈవెన్ ద వెబ్సైట్ ఆల్సో హియర్ యూ కెన్ సీ, రైట్. అండ్ ఈ వెబ్సైట్ని ఎవరు లాంచ్ చేశారంటే 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అరవింద్ పనగారియా లాంచ్ చేయడం జరిగింది ఆన్ ద ఒకేషన్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, దట్ ఈస్ అన్ జూన్ 29th. ఆల్రెడీ మనం మాట్లాడడం దీని గురించి, ప్రశాంత చంద్ర మహానోబిస్ బర్త్ యానివర్సరీ. ఈవెన్ ద థీమ్ ఆల్సో యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను. దట్స్ ఆల్ అబౌట్ 25th క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఏ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం లాంచ్ చేశారు? ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా రియల్ టైమ్ డేటా, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ జనరల్ పబ్లిక్కి, పాలసీ మేకర్స్కి, పాలసీ ప్లాన్ డిజైన్ చేసే గవర్నమెంట్ అఫీషియల్స్కి, రీసెర్చ్ చేసే సైంటిస్ట్లకి కూడా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఈ డేటాని యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఇచ్చారు ఎలక్ట్రానిక్ సంఖ్యకి. ఈ వెబ్సైట్ని, ఈ పోర్టల్ని లాంచ్ చేసినటువంటి పర్సనాలిటీ అరవింద్ పనగారియా, 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. ఓకే,
ఆన్ ద ఒకేషన్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26th. ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక స్టేట్ గవర్నమెంట్, విత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ నోటిఫైడ్ న్యూ యాక్ట్ టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ మెజర్స్ టు మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ అలైడ్ వర్కర్స్. ఆ స్టేట్లో ఉన్న మోటార్స్ ట్రాన్స్పోర్టు అండ్ అలైడ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ అందరికీ సోషల్ సెక్యూరిటీని, వెల్ఫేర్ స్కీమ్స్ని, వెల్ఫేర్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టుతో ఫస్ట్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది. ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఈ యాక్ట్ ద్వారా లుక్ అట్ హియర్, ది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ హాస్ నోటిఫైడ్ ది కర్ణాటక మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ అలైడ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2024, ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ మెజర్స్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అన్ ఎస్టిమేటెడ్ నియర్లీ 54 lakhs, దట్ ఈస్ 5.4 million మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ అలైడ్ వర్కర్స్ విత్ ఇన్ ద స్టేట్. ఆ స్టేట్లో ఉన్నటువంటి దిస్ మచ్ పాపులేషన్ ఈ యాక్ట్ ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. అంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ని ప్రొవైడ్ చేయడం ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన యాక్ట్ ఇది. ఎలా వర్క్ అవుతుందంటే, ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్లో సేల్ చేసే వెహికల్స్ పైన, రిజిస్ట్రేషన్ పైన ఇవి ఎక్స్ట్రా సెషన్ ఇంపోజ్ చేస్తారు. గవర్నమెంట్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈ 5.4 million వర్కర్స్ కూడా నామినల్ ఛార్జెస్ పే చేసి ఎన్రోల్మెంట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏమైనా జరగరాని జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ చిల్డ్రన్స్కి, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్స్కి మేబీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ అండ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టుతో ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేసిన ఫస్ట్ గవర్నమెంట్ ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ కర్ణాటక. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా మోటార్ ట్రాన్స్పోర్టు అండ్ అలైడ్ వర్కర్స్ కోసము ఒక సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ని పాస్ చేసింది వాళ్ళ అసెంబ్లీలో? అంటే ఇట్ ఈస్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. దట్స్ ఇట్. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ ఒక స్టేట్ గవర్నమెంట్ న్యూస్లో ఉంది. స్టేట్ అయితే మధ్యప్రదేశ్. ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది. నేమ్ ద మొబైల్ యాప్ దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఎందుకోసము? టు రిజాల్వ్ ది రోడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ 7 days. ఓకే, సో సపోజ్ మనమే అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మున్సిపాలిటీ రోడ్స్ కానీ, నేషనల్ హైవే రోడ్స్ కానీ ఏమైనా ఎక్కువ పాట్ హోల్స్ అలానే ఓపెన్లో ఉంచేసి ఉన్నా, లేదంటే లైక్ రోడ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నా, అలాంటి రోడ్స్ యొక్క ఇమేజెస్ని క్లిక్ చేసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే, లోక్ పాత్ అనే యాప్ డెవలప్ చేశారు, ఈ యాప్లో అప్లోడ్ చేస్తే ఆ కన్సర్న్డ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వితిన్ 7 working days లోపే, 7 days ఇన్ఫ్యాక్ట్ నాట్ 7 working days ఆల్సో, 7 days లోపే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లోకల్ పీపుల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఇలాంటి ఇనిషియేటివ్ మన స్టేట్లో కూడా ఉంటే బాగుంటుంది, బట్ ఎగ్జాంపుల్ కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. బట్ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చిన స్టేట్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసింది. అప్లికేషను లోక్పాత్ అనే అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా మధ్యప్రదేశ్ పీపుల్ ఎవరైనా వాళ్ళ లోకల్ ప్లేసెస్లో, లొకాలిటీలో రోడ్స్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పిక్ తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన 7 days లోపే అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ అ వెరీ వెల్కమ్ ఇనిషియేటివ్ అండ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఏం యాప్? లోక్పాత్ యాప్. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 28. లాస్ట్ ఇయర్ మన ఇస్రో సన్నుని అబ్జర్వ్ చేయడం కోసము ఎల్వన్ పాయింట్ దగ్గరికి, యాక్చువల్గా సన్ను అర్త్ ఇక్కడ ఉంటుంది, ఎల్వన్ పాయింట్ ఇక్కడ, L2 ఉంటుంది, నెక్స్ట్ L3, L4, L5, ఇలా డిఫరెంట్ లాగ్రాంజియన్ పాయింట్స్ ఉన్నాయి. లాగ్రాంజియన్ పాయింట్స్ ఏంటి? లాగ్రాంజియన్ పాయింట్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ సన్ నుంచి, ఇప్పుడు 2 bodies, సన్ ఒక బాడీ, ఇది ఒక మాస్ 1, ఎర్త్ ఒక బాడీ మాస్ 2, 2 bodies మధ్య ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్స్ దగ్గర, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్స్ దగ్గర, L1, L2, L3, L4 ఈ పాయింట్స్ దగ్గర ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది న్యూట్రల్ అవుతుంది. అంటే సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతైతే ఉందో ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అంతే ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక బాడీ స్టెబుల్గా అలానే ఉండిపోతుంది. ఇట్స్ సైడ్ నుంచి సేమ్ స్ట్రెంగ్త్తో, ఇంకో సైడ్ నుంచి సేమ్ స్ట్రెంగ్త్తో ఒక 2 forces లాగుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక బాడీని పెడితే అది ఎటు పడకుండా అలానే ఉండిపోతుంది. ఓకే, అలాంటి పాయింట్సే ఈ L1, L2, L3, L4. సో
మన ఎర్త్ నుంచి సన్ని అబ్జర్వ్ చేయడానికి ఈ 5 పాయింట్స్ పర్ఫెక్ట్ లొకేషన్స్. బట్ మనకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏది అంటే L1. సన్నుకి ఎర్త్కి డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటే ఈ L1కి మనకి 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. అంటే దిస్ ఈస్ నియర్లీ లెఫ్ట్ విత్ 149 మిలియన్ కిలోమీటర్స్. అంటే జస్ట్ 1% కూడా వెళ్ళలేదు మనము సన్కి దగ్గరగా. బట్ దిస్ ఇస్ ద పాయింట్ దట్ వీ కెన్ పర్ఫెక్ట్లీ అబ్జర్వ్ సన్ నుంచి ఎమిట్ అవుతున్నటువంటి కరోనా కానీ దట్ ఏదైతే క్రోమోస్పియర్ కరోనా ఆల్ దోస్ థింగ్స్ ఉంటాయో సన్కి సంబంధించి సన్ను బెటర్గా అబ్జర్వ్ చేయడం కోసము L1 ఈజ్ ద పర్ఫెక్ట్ లొకేషన్. ఈ లొకేషన్కి మన ఇస్రో ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాస్ట్ ఇయర్ ఆదిత్య L1 అనే నేమ్తో సెండ్ చేసాం సక్సెస్ఫుల్గా. అది ఇప్పుడు ఈ L1 చుట్టూ ఒక హాలో ఆర్బిట్ని కంప్లీట్ చేసింది. హాలో ఆర్బిట్ కంప్లీట్ చేయాలంటే మన ఎర్త్లో 178 డేస్ టైంకి ఈక్వల్ అయ్యేంత టైం పడుతుంది. దిస్ మచ్ టైం, దట్ ఈస్ నియర్లీ 177.86 ఎర్త్ డేస్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఏంటి అది క్వశ్చన్. దట్ ఈస్ ఆదిత్య L1. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. బట్ ఆ హాలో ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే దట్ ఈస్ 178 డేస్. 3D ఆర్బిట్లో, దట్ ఈస్ హాలో ఆర్బిట్లో సన్ను, ఎర్త్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ L1 చుట్టూ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29th క్వశ్చన్. అపాయింట్మెంట్ LIC కి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ, హ్యాస్ రీడిజిగ్నేటెడ్ ప్రజెంట్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థ మొహంతేని LIC యొక్క MD అండ్ CEO గా అపాయింట్ చేయడం జరిగింది ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్, 30th జూన్ ఆన్వర్డ్స్. ఓకే, రైట్. హి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ LIC ఇన్ ఏప్రిల్ అంటిల్ 29th జూన్ ఆఫ్ 2024, అండ్ నౌ వాజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ MD అండ్ CEO ఆఫ్ LIC ఫ్రమ్ జూన్ 2024 అంటిల్ నెక్స్ట్ ఇయర్ 7th జూన్ 2025. ఓకే, రైట్. సో LIC కి కొత్త MD అండ్ CEO, ప్రజెంట్ చైర్మన్గా ఉన్న పర్సనాలిటీ MD అండ్ CEO గా రీడిజిగ్నేట్ చేయబడ్డారు. ఆయన పేరు సిద్ధార్థ మొహంతి. LIC హెడ్ క్వార్టర్ ముంబై, ఇన్సూరెన్స్ సెక్టర్ రెగ్యులేటర్ IRDAI, అండ్ దట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ హైదరాబాద్. దట్స్ ఇట్. నా మొదటి క్వశ్చన్ నెంబర్ 30th వన్. 30th క్వశ్చన్, వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ నేము రిమ్ ఆఫ్ ద పసిఫిక్. ఓకే, 29th ఎడిషను పెరల్ హార్బర్లో జరుగుతోంది, అమెరికన్ నావీ హోస్ట్ చేస్తుంది. ఈ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం కోసము మన ఇండియా నుంచి ఒక నావల్ షిప్ని సెండ్ చేశాం. ఆ నావల్ షిప్ నేము INS శివాలిక్. ఓకే, రైట్. రీసెంట్గా రీచ్ అయింది 29th ఎడిషన్ ఆఫ్ రింపాక్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం కోసం. ఓకే, రైట్. సో వాట్స్ ఎక్సర్సైజ్ నేమ్, అదే అడిగాను ఇక్కడ. వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ 29th ఎడిషను ఎక్సర్సైజ్ నేమ్డ్ యాజ్ రింపాక్, రిమ్ ఆఫ్ పసిఫిక్. ఎవరు హోస్ట్ చేస్తారంటే దీన్ని అమెరికన్ నావీ. మన ఇండియా నుంచి నావల్ షిప్ INS శివాలిక్ని సెండ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఏ థీమ్తో దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారంటే పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. నెక్స్ట్, దట్స్ వాట్ లెడ్ బై US నావీ. ఎన్ని నేషన్స్ నుంచి పార్టిసిపేషన్ జరిగిందంటే ఆల్మోస్ట్ 29 నేషన్స్, అండ్ 40 సర్ఫేస్ షిప్స్ వచ్చాయి. మన INS శివాలిక్ కూడా ఒకటి అందులో, అండ్ 3 సబ్మరైన్స్ కూడా, అంటే వాటర్ సర్ఫేస్ పైన ఇన్సైడ్ వాటర్లో ఉండే సబ్మరైన్స్ ఒక 3 పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఈవెన్ 14 నేషనల్ ల్యాండ్ ఫోర్సెస్ అండ్ 150 ఎయిర్క్రాఫ్ట్స్ ఆల్సో పార్టిసిపేట్ చేశారు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో. రింపాక్స్ ఎక్సర్సైజ్ వరల్డ్లోనే లార్జెస్ట్ మారిటైమ్ ఎక్సర్సైజ్, అమెరికా హోస్ట్ చేసింది. US నావీ, పెరల్ హార్బర్ ఇస్ ద లొకేషన్, అమెరికాలో ఉంటుంది, హవాయి ఐలాండ్లో. అండ్ మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి షిప్ నేమ్ INS శివాలిక్. దట్స్ ఇట్, 30th క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్లో ఉన్న కంట్రీస్, 174 కంట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏమాత్రం ప్రిపేర్డ్గా ఉన్నాయి, AI ప్రిపేర్డ్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఎవరు? IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అవుట్ ఆఫ్ 174 కంట్రీస్లో మన ఇండియా 72nd ర్యాంక్. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
అండ్ టాప్ త్రీ కంట్రీస్ ఏవి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, సింగపూర్ టాప్లో ఉంది, ఫాలోడ్ బై డెన్మార్క్, అండ్ అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది విత్ రెస్పెక్టివ్ స్కోర్స్. మన ఇండియా స్కోర్ అయితే 1.49 ఇచ్చారు, మరి టాప్లో ఉన్న సింగపూర్ 0.8 ఇచ్చారు. అండ్ ఈ పారామీటర్స్ని, ఈ ర్యాంకింగ్ని ఇన్ఫ్యాక్ట్ 4 కీ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఒకటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంట్లో మన ఇండియా బెటర్గానే పర్ఫామ్ చేసి ఉంటుంది డెఫినెట్గా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇఫ్ లుక్ అట్ ద లాస్ట్ వన్, రెగ్యులేషన్ అండ్ ఎథిక్స్, ఇది కూడా మనం సమ్ వాట్ బెటర్, బట్ మేబీ మన ర్యాంక్ డబల్ డిజిట్ నెంబర్కి వెళ్ళడానికి రీజన్ అవుట్ ఆఫ్ 174లో 72కి ఇన్ నెక్స్ట్ టూ పారామీటర్స్ రీజన్ అయి ఉండొచ్చు. ఏంటవి? లుక్ అట్ హియర్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ లేబర్ మార్కెట్ పాలసీస్. మన ఇండియా చాలా దారుణంగా ఉంటాయి లేబర్ మార్కెట్ పాలసీస్, లేబర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు మన ఇండియాలో, హ్యూమన్ క్యాపిటల్ అండ్ లేబర్ మార్కెట్ పాలసీస్. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఇది కూడా చాలా బ్యాక్వర్డ్గానే ఉంటాం మనం. సో దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది, 174 కంట్రీస్లో ఇండియా ర్యాంక్ 72nd, అండ్ టాప్ త్రీ కంట్రీస్ సింగపూర్, డెన్మార్క్, అమెరికా. అండ్ 4 కీ ఏరియాస్ ఏంటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేషన్ అండ్ ఎథిక్స్, ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ లేబర్ మార్కెట్ పాలసీస్. అండ్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ క్లాసిఫైడ్ ద కంట్రీస్ ఇంటూ 3 మేజర్ కేటగిరీస్, అడ్వాన్స్డ్ ఎకానమీ, మన ఇండియా అయితే ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలోకి యాడ్ చేయడం జరిగింది, అండ్ లో ఇన్కమ్ కంట్రీస్. ఓకే, మొత్తం 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ, అడ్వాన్స్డ్ ఎకానమీ క్లాసిఫికేషను, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ, అండ్ లో ఇన్కమ్ కంట్రీ. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఏషియాలో మన ర్యాంక్ 2nd స్పాట్ ఉంది చైనా తర్వాత. చైనా ఏషియాలో టాప్లో ఉంది 31st ర్యాంక్తో, బట్ మనం 72nd ర్యాంక్ మంది, బట్ ఏషియాలో 2nd ర్యాంక్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ని ప్రిపేర్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఐఎంఎఫ్, వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్, క్రిస్టాలినా జార్జీవా. ఓకే, ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా, షీజ్ ఎ ఫిమేల్ పర్సనాలిటీ, క్రిస్టాలినా జార్జీవా. అండ్ ఇండియా ర్యాంక్ అట్ 72nd పొజిషన్ అవుట్ ఆఫ్ 174 బేస్డ్ అపాన్ 4 కీ పారామీటర్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేషన్ అండ్ ఎథిక్స్, నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ లేబర్ మార్కెట్ పాలసీస్. అండ్ కంట్రీస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్, అడ్వాన్స్డ్ ఎకానమీస్, ఇండియా గాట్ పొజిషన్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎకానమీ, అండ్ ఫైనలీ లో ఇన్కమ్ కంట్రీస్. ఇన్ ఏషియా చైనా 1st ప్లేస్లో ఉంది, ఓవరాల్ ర్యాంక్ ఆఫ్ చైనా 31st, ఇండియా 2nd ప్లేస్లో ఉంది, ఓవరాల్ ర్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీస్ 72nd పొజిషన్. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్. అండ్ యస్, దర్ ఈస్ అ పార్ట్ 4 ఆల్సో, విల్ డిస్కస్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.